చేటు గారు 200,000 తక్కువైతే అసలు నెక్లెస్ చూపించకండి. ఏమిటి బాబు, ఉన్నట్టుండే అమ్మాయి గారి మీద అర్ధంతరంగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది. బహుమతులతోనైనా కాస్త మనస్సు మారుద్దామని. ఇది చూడండి సార్, 300,010. ఆహా, ఇది నెక్లెస్ అంటే దీన్ని తీసుకుంటాం. రామసుబ్బయ్య చెక్ బుక్ తీ. Many, many happy returns of that day. Thank you. Yara undi? Wow, fantastic. Thank you. Yanta din kharidu? Rate sangate mee nanne cheppali. Adi enti? Avunu, nenaithe manasutho kartanu. Mee nanna aithe notlato kartanu. Amma antha ready ana emta? Daddy, ee necklace bonda? ఈయనే ప్రజెంట్ చేశారు. ఏమి డాడీ, నెక్లెస్ చూడమంటే ఆయన వంక చూస్తామేమిటి? నెక్లెస్ చూడకుండా అతన్ని చూసినా, అతన్ని చూడకుండా నెక్లెస్ చూసినా ఒకటేనమ్మా. ఏమిటో అంతా తికమకగా మాట్లాడుతున్నావు. ఈయన పేరు ఫణి, మీట్ మై డాడీ. ఆయనతో ఏదో మాట్లాడాలన్నావు కదా, నువ్వు మాట్లాడుతూ ఉండు, నా ఫ్రెండ్స్ ని రిసీవ్ చేసుకోవాలి. బాబు ఒకసారి ఇలా వస్తారా? ఎవరు నువ్వు? గూఢాచారి నెంబర్ వన్. పరిహాసాలాడకు, నీ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది. అదే, మీ అమ్మాయి గుండెల్లో కాపురం చేస్తున్నాను కదా, ఆమె గొంతులో నుంచి వినపడి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? మీరు కొన్న షాపులోనే. రేట్ ఎంత? మీరిచ్చినంతే. ఏ ఊరు? మీ ఊరే. ఏం చేస్తుంటావు? మీరు చేసే పని. దొంగతనమా? దొంగలని మీరు ఒప్పేసుకుంటున్నారన్నమాట. చీకట్లో కనిపించి నాకు హెచ్చరికలు చేసే మనిషివి కదా నువ్వు. ఇప్పుడు వెలుగులో కనిపిస్తున్నానుగా. నువ్వు దొంగతనాలు చేసే మనిషివి, ఇంటి కళ్ళుండి కావాలనుకుంటున్నావా? నువ్వు దొంగలకి దొంగవిగా మామ. అలా పిలవకు, చెవిలో శేషం పోసినట్టుంటుంది. కావాలంటే మద్దతు చేయి, మామాని మాత్రం పిలవకు. ఇప్పుడు నెక్లెస్ వేసిన స్థానంలో రేపు పసుపు తోడ వేస్తాను, అప్పుడైనా ఆ పిలుపు భరించక తప్పదుగా మామ. నా కూతుర్ని పెళ్ళాడే ఉద్దేశం నువ్వు మార్చుకోకపోతే నిన్ను పోలీసులకు అప్పగిస్తాను, జైలు పాలైపోతా. మా పెళ్లి వెంటనే చెయ్యకపోతే నువ్వు పెద్ద కేటుగొడవన్న సంగతి నీ కూతురు ముందే నిరూపిస్తాను. అప్పుడు నీ కూతురే నీకు దూరం అయిపోతుంది. వస్తా, నీ కూతురు నా కోసం వెయిట్ చేస్తుంది. అయ్యా, అదేమిటి షో కేసులో బొమ్మలే అలా నిలబడిపోయారు? అమ్మాయి పక్కన కుర్రాన్ని చూశావా? అబ్బా, కత్తిలే ఉన్నాడండి. కత్తి ఉత్త కత్తి కాదు, మన మెడ మీదకి గురి పెట్టబడ్డ కత్తి. వాడే చంద్రశేఖరా? ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందన్నాను, దాని తాలూకు ఓపెనింగ్ సీన్ ఇది. అవును, ఇదే క్లోజింగ్ సీన్ కూడా కావాలి. ఇలాంటి లోఫర్ గడును కూతుర్ని పెళ్ళాడకూడదు. అయ్యా, తమ దివ్య దృష్టితో అందరి తలరాతలు చదివేస్తున్నారు కదా, మరి అదే దృష్టితో వీడి తలరాత కూడా చదివేయచ్చుగా. ఇదేమిటయ్యా, ఎంత కష్టపడి చదివినా వాడి తలయగా పుర్రే కనిపించదేమయ్యా రామసుబ్బయ్య. అయ్యా, ఒకవేళ వాడికి తమ పుర్రే కనపడుతుందేమో. నువ్వు ఇలాంటి అశుభం మాటలు మాట్లాడితే నీ ఎముకలు పిల్లాడించేసి ఏ చెరుకు తోటకో ఎరువుగా వేయించేయడమే కాక. అమ్మాయి కేక్ కట్ చేస్తుంది, వెళ్ళకపోతే బాగుండదు. పదండి. నాన్న చేసిన తప్పుకి నన్ను నిందిస్తున్నావా రేఖ? ఆ తప్పు నా జీవితాన్నే మార్చేసింది రాజు. అండగా ఉండే అన్నయ్య కూలిపోవడానికి కారణం ఎవరు? మీ నాన్న కాదు? ఆయన కట్నం అడిగుండకపోతే అన్నయ్య రాజీనామా చేసిండేవాడా? ఆ డబ్బు తెచ్చుండేవాడా? దాన్ని పోగొట్టుకున్నానన్న బాధతో ప్రాణాలే పోగొట్టుకునేవాడా? రేఖ, మీ అన్నయ్య మరణం నాకు మాత్రం బాధ కలిగించట్లేదా? పోనీ, మా నాన్న నిద్రించి నేను పెళ్లి చేసుకుంటాను. వద్దు,
అన్నయ్య చనిపోయిన రోజే నా మనసు చంపేసుకున్నాను. రేఖ, అన్నయ్య స్థానంలో నేను ఇంకా బ్రతికే ఉన్నానమ్మా. నువ్వు కోరుకున్న మనిషితో నీ పెళ్లి జరిపించడానికే నేను ఇక్కడ ఉంది. వద్దన్నయ్య, నా కోరిక సామాన్యం ఏంది కాదు. అది నా తోడబుట్టిన మనిషి ప్రాణాలే తీసింది. ఈ అన్నయ్య కూడా నీ పెళ్లి జరిపించడానికి ప్రాణాలు ధారపోయడానికి సిద్ధంగానే ఉన్నాడమ్మా. వద్దన్నయ్య, అన్నయ్య కూడా ఆఖరిసారిగా ఇదే మాట అన్నాడు, నువ్వు అలాగే అంటున్నావు. అది ఆ అన్నయ్య ఆఖరి మాటమ్మా, ఇది ఈ అన్నయ్య మొదటి మాట. సార్, మీరు మా నాన్నగారితో మాట్లాడండి. ఆయన పెళ్లి కుప్పుకోకపోతే ఆయన అంతస్తుని ఆస్తిని వదిలిపెట్టి వచ్చేస్తాను. మీరేం బెంగ పెట్టుకోకండి. మీ నాన్నగారితో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఈ పెళ్లి ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు.